విశాఖలోని పరవడ ఫార్మాసిటీలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. సుమారు 3 గంటల సేపు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన అధికారులు సురక్షితంగా ట్యాంకర్ ను గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ లోకి తరలించారు. ముప్పు తొలగిపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. గ్యాస్ లీకేజ్ ప్రమాదం జరిగిన చోట స్థానిక ఎస్ఐ ఉన్నారు. సరే, ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి, ఎలా జరిగింది అనుకుంటున్నారు? రెస్క్యూ ఆపరేషన్ ఫుల్ అయిందా? రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందండి. ఈ ప్రమాదం జరగడం అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత గేట్ నుంచి ఈ ట్యాంకర్ స్పేస్ లేకపోవడం వల్ల బయట పార్కింగ్ కోసం బ్యాక్ చేసే క్రమంలో ఒక కల్వర్ట్ తలుగా బ్యాక్ సైడ్ వీల్ పడిపోవడం, దాంతో ప్రమాదం టట్టిలైందని ఇప్పుడు రెస్క్యూ చేస్తున్నారు. సరే, అంటే గ్యాస్ లీకేజ్ ను ఎలా నియంత్రించగలిగారు? అది కన్సర్న్డ్ ఐఓసీఎల్ వాళ్ళు చేస్తున్నారండి. అది ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఈ ఏవైతే ఫైర్ ఇంజన్స్ తోటి వాటర్ వేసి డైల్యూట్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ బాగానే ఉందని, ప్రాబ్లం ఏం లేదు. రైట్, స్థానిక పోలీస్ అధికారులు చెప్తున్న దాని ప్రకారం ప్రస్తుతం ఈ గ్యాస్ లీకేజ్ ను నియంత్రించడానికి విస్తృతమైన కసరత్తు అయితే జరిగింది. దాదాపు 12 గంటల సమయంలో గ్యాస్ ట్యాంకర్ ను లిఫ్ట్ చేస్తున్న సమయంలో ఒకసారిగా హోల్ పట్టడం, దాని నుంచి గ్యాస్ లీకేజ్ కూడా జరిగింది. ప్రస్తుతం మన దగ్గర అనకాపల్లి ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ ఉన్నారు. సరే, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఎలాంటి ఆపరేషన్ నిర్వహించారు ఇక్కడ? ఎప్పుడైతే ట్యాంక్ లీక్ అయిన పడిపోవడం జరిగిందో అది మనం మాన్యువల్గా లిఫ్ట్ చేయలేం కాబట్టి కంటిన్యూగా స్ప్రే చేస్తూ క్రేన్ యూజ్ చేసి దానికన్నా దగ్గర 3 ఎంతల కెపాసిటీ ఉన్న ట్రైన్ యూజ్ చేయడం జరిగింది. అదే అరౌండ్ అది 30 టన్స్ వెయిట్ ఉంటుందని చెప్పడం జరిగింది వెహికల్ మెటీరియల్ అంతా కలిపి. సో 100 టన్స్ కెపాసిటీ ఉన్న క్రేన్ యూజ్ చేయడం జరిగింది. సో అది వన్స్ లిఫ్ట్ డీజిల్ లాగా మనం కింద పెట్టడానికి అవ్వదు. ఒకసారి లిఫ్ట్ చేసిన తర్వాత దాన్ని కంటిన్యూగా లిఫ్ట్ చేసి మళ్ళీ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు కాబట్టి వెహికల్ స్పార్క్స్ అవి అరెస్ట్ చేయాలి కాబట్టి సేఫ్టీ ప్రికాషన్స్ ఎలక్ట్రికల్ సప్లై అన్నీ ఆఫ్ చేయడం జరిగింది. తర్వాత కంటిన్యూగా స్ప్రే చేయడం జరుగుతుంది. వెహికల్స్ని ఎక్కడికక్కడ కిలోమీటర్ దూరంలోనే వెహికల్స్ని వేసి దీనికి ఉన్న వేసిన అన్నింటిని క్లోజ్ చేయడం జరిగింది. సరే, అంటే ఇప్పుడు ఏమి ఉపయోగించేసారు అంటే వాటర్ ఒకటేనా ఇంకా ఏమైనా అదనంగా స్ప్రే చేశారా? వాటర్నే స్ప్రే చేయడం, వాటర్ ఒకటే దీనికి సొల్యూషన్ అండి. కంటిన్యూగా కూలింగ్ ఇస్తూ ఉండాలి. సో ఎల్పిజి అనేది దాని డెన్సిటీ ఎక్కువ కాబట్టి లో లెవెల్లోనే వస్తూ ఉంటుంది. వన్స్ ట్యాంక్ అనేది కూలింగ్ ఇవ్వడం ద్వారా అది వేపర్ అనేది కూడా తక్కువ వేపర్ అవుతూ ఉంటుంది అన్నమాట. కూలింగ్ ఇవ్వడం వల్ల వేపరైజేషన్ అనేది కంట్రోల్లో ఉంటుంది, డైల్యూట్ కూడా అవుతుంది. సో వాటర్ స్ప్రే అనేది బెస్ట్ మెథడ్ దానికి. సో డబ్ల్యూ సార్, ఇది ఇన్సిడెంట్ అనేది ఎవాక్యుయేషన్ అనేది చేయాలి, అంటే పబ్లిక్ ఉండకూడదు. సార్, ఇప్పుడు ట్యాంకర్ లో ఉన్న గ్యాస్ ను ఎలా తరలించబోతున్నారు? అది వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు ఇది పక్కనే జరిగింది కాబట్టి, ఐఓసీ ప్లాంట్ పక్కనే కాబట్టి ప్లాంట్ లో అన్లోడ్ చేసేస్తారు. దాన్ని కంటిన్యూగా సేఫ్టీ ప్రికాషన్స్ ఇప్పటికి వాటర్ స్ప్రే చేయడం జరుగుతుంది కదండి. ఎంతసేపు ఇంకా కొనసాగించే అవకాశం ఉంది? అదే, అన్లోడ్ అయినంత వరకు దాని సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి కంటిన్యూ చేస్తాం. రైట్, పోలీసులు ఫైర్ సేఫ్టీ అధికారులు ఇస్తున్న సమాచారం ప్రకారం ఈ ఏదైతే ట్యాంకర్ ఉందో ఈ ట్యాంకర్ ను పూర్తిగా ఖాళీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఖాళీ చేయడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. దాదాపు 10 రన్నుల పైన బరువు ఉంది. ఆ ట్యాంకర్ ను మొత్తం ఖాళీ చేయకపోతే అందులో ఉన్న గ్యాస్ లీకేజ్ అవుతుంది. చిన్న నట్ ఒకటి విడిగిపోవటం వలన దాని నుంచి గ్యాస్ వేపర్ వస్తుంది. అయితే ఆ తీవ్రత పెరిగి ఉంటే ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంత ఇబ్బందులు తలెత్తాయని కూడా అధికారులు చెప్తున్నారు. స్థానిక పోలీసులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే ఐఓసీఎల్ యాజమాన్యం సమన్వయంతో ఒక పెద్ద ప్రమాదం నుంచి ఈ రోజు తప్పినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఈ 17 టన్నుల ఈ గ్యాస్ సిలిండర్ ను సమర్థవంతంగానే తొలగించారు. తో పూర్తిగా 30 అయితే తప్పిపోయినట్టుగా అధికార వర్గాలు చెప్తా ఉన్నాయి. కెమెరామెన్ శ్రీష్ రవిచంద్ర, ఎన్టీవీ విశాఖపట్నం.